రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు 5వ దశ పోలింగ్ జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 49 నియోజకవర్గాల్లో మహారాష్ట్రలోని 13, ఉత్తరాఖండ్లో ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, జార్ఖండ్లో 3, ఒడిశాలో 5, జమ్మూ కాశ్మీర్లో 1, లద్దాఖ్లో 1 వంతున స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రక్రియ జరుగుతోంది. మొత్తంగా ఓటర్లు 8.95 కోట్ల మందిలో 4.26 కోట్ల మంది మహిళలు, 5,109 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇక ప్రజలు ఓటు వేయడానికి భారీగా తరలివస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు 49 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 10.28% పోలింగ్ నమోదైంది. బీహార్లో 8.86%, జమ్మూ కాశ్మీర్లో 7.63%, జార్ఖండ్లో 11.68% నమోదైంది. ఇక లడఖ్లో 10.61%, మహారాష్ట్రలో 6.33%, ఒడిశాలో 6.87%, ఉత్తరప్రదేశ్లో 12.89%, పశ్చిమ బెంగాల్లో 15.35% పోలింగ్ నమోదైంది. ఇక పలువురు బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సానియా మల్హోత్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు వేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు 5వ దశ పోలింగ్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తంగా 49 నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 49 నియోజకవర్గాల్లో మహారాష్ట్రలో 13 స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5 స్థానాలు, జార్ఖండ్లో 3 స్థానాలు, ఒడిశాలో 5 స్థానాలు, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానం, లద్దాఖ్లో 1 స్థానం వంతున ఇక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా ఓటర్ల సంఖ్య చూసుకుంటే 8.95 కోట్ల మందిలో ఉన్నారు. మొత్తంగా అందులో 4.26 కోట్ల మంది మహిళలు ఉండగా 5,109 మంది థర్డ్ జెండర్స్ ఓటర్లు ఉన్నారు. ఇక ప్రజలు ఓటు వేయడానికి భారీగా తరలివస్తున్నారు. ఉదయం 10 గంటలకు వరకు ఇక 49 నియోజకవర్గ లోక్సభ స్థానాల పరిధిలో 10.28% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. బీహార్లో 8.86%, జమ్మూ కాశ్మీర్లో 7.63%, ఇక జార్ఖండ్లో 11.68% నమోదవగా, లడఖ్లో 10.61%, మహారాష్ట్రలో 6.33%, ఒడిశాలో 6.87%, ఉత్తరప్రదేశ్లో 12.89%, పశ్చిమ బెంగాల్లో 15.35% పోలింగ్ నమోదైంది. ఇక పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఇక తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సానియా మల్హోత్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. सही आदमी को वोट दिया है और उम्मीद रखते हैं कि जितने भी साल अपने बचे हैं सुख शांति से गुजरे. बस जो भी जरूरी है वो मिल जाए तो बहुत, वही हम यही चाहते हैं कि हमको देके
एवरीवन गेट्स इंस्पायर्ड कि आके वोट करें, इसलिए हमने घर पे नहीं लिया वोटिंग, यही आके वोट किया। आज आपने मतदान किया है, क्या संदेश देंगे देशवासियों को? बस मैं यही कहना चाहूंगा, मैं चाहता हूं कि मेरा भारत जो है वो विकसित रहे, वो मजबूत रहे, एंड बस उसी को दिमाग में रखते हुए मैंने वोट किया, और उसी हिसाब से पूरा भारत वोट करे जो उनके दिमाग में सही लगे। मुंबई में कम लोग मतदान करने के लिए निकलते हैं, उनके लिए क्या संदेश करें? अभी तो चालू हुआ है, तूने पहले ही बोल दिया। नहीं, मुझे लगता है इस वक्त बहुत ज्यादा निकलेंगे। आज सुबह देखिए, सुबह के 7 बजे मैं यहाँ पहुंच गया था, सुबह 7 बजे पोलिंग बूथ खुल गया था, करीबन 500-600 लोग अंदर मैंने खुद देखे हैं, तो अच्छा ही होगा। इस वक्त खुद लाइन में खड़े रह के आपने मतदान किया सर, सेलिब्रिटी तो क्या करूं, लाइन तोड़ के निकल जाऊं आगे। सिटीजनशिप मिलने के बाद पहली बार मतदान कर रहे हैं सर? हाँ जी, बहुत अच्छा लग रहा है, बहुत 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 बढ़िया लग रहा है। सही आदमी को Please come out and vote. 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 Please